ఇక న్యూస్ హెడ్లైన్స్ లో ఈరోజు వార్తాపత్రికల అంశం ప్రధానంగా సాక్షిని చూసినట్లయితే సాక్షి ఎలాంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించిందో చూసే ప్రయత్నం చేసినట్లయితే ఫస్ట్ బ్యాన్ రైటమ్ గా తీసుకున్న అంశం ఏంటంటే ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు భేష్ పోలవరం ప్రాజెక్టు పట్ల రాష్ట్రం పనితీరుపై సిడబ్ల్యూసి కమిటీ ప్రశంసలంటూ కూడా పోలవరానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా మనకి ఇక్కడ హైలైట్ చేయడం చూడవచ్చు. ఈ అంశాలు ఒకసారి మనం ఈ వార్తలో లోతుగా వెళ్ళినట్లయితే ఎలాంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించింది, అసలు పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న కేంద్ర బృందం ఏమంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులు చేసింది, కాఫర్ డ్యామ్ సంబంధించినటువంటి అంశంలో పురోగతి ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, గోదావరి వరదల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తనిఖీ, యుద్ధ ప్రాతిపదికన కాఫర్ డ్యామ్ భద్రతా చర్యలు తీసుకోవడంపై అభినందనలు, స్పిల్వే గేట్ల పనితీరు అద్భుతంగా ఉందన్న సిడబ్ల్యూసి డైరెక్టర్ ఖయ్యూమ్ మహమ్మద్, డయాఫ్రమ్ వాల్ రక్షణ చర్యలు కూడా బాగున్నాయని మెచ్చుకోలు. సో మొత్తానికి 2019-20లో గోదావరికి వచ్చినటువంటి భారీ వరద, చంద్రబాబు నిర్వాహకం వల్ల కాఫర్ డ్యామ్ ఖాళీల గుండా అధిక ఉధృతితో ప్రవహించింది. దీంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనుల్లో ఇసుక తెన్నెలు కోతకు గురై 2 అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2454 మీటర్ల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి కేవలం 750 మీటర్లకు కుదించుకుపోయి ప్రవహించింది. సో మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో నిర్వాహకాల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాఫర్ డ్యామ్ సందుల గుండా కూడా నీళ్లు ప్రవహించి పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది. అయితే కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు, ఈ ప్రభుత్వం ఏదైతే కాఫర్ డ్యామ్ ఎత్తు గురించి మాట్లాడుతుందో దానికి సంబంధించి ఎత్తు పెంపు పనులు ఏవైతే జరుగుతున్నాయో అవి చాలా చురుగ్గా జరుగుతున్నాయి, ఎత్తు పెంపు అనేది చాలా భేష్ అంటూ కూడా ప్రశంసించినట్టుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులోకి 30 లక్షల క్యూసెక్కుల కంటే అధికంగా వరద వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనడానికి యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 1 మీటర్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులపై కేంద్ర జల సంఘం బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ గ్యాప్ 1లో 564 మీటర్ల పొడవుతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్పై పరుపుల బంకమట్టిని పోసి చేపట్టిన రక్షణ చర్యలను ప్రశంసించింది. సో మొత్తానికి మొన్న గోదావరి వరదలు ఏవైతే ఉన్నాయో, గోదావరి ఉధృతి ఏదైతే ఉందో దానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జలవనరుల శాఖని ఆదేశించడంతో ఎగువ కాఫర్ డ్యామ్ను 1 మీటర్ పొడవు 1 మీటర్ ఎత్తున పెంచేటటువంటి విధంగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆ ఎత్తు పెంపు పనులు అనేవి చాలా చురుగ్గా జరిగాయి. అలా ఎత్తు పెంచడం అనేది సరైనటువంటి చర్య అంటూ కూడా ఏకంగా సాక్షాత్తు కేంద్ర జల సంఘమే ప్రశంసల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యమైనటువంటి ఘట్టంగా దీన్ని అభివర్ణిస్తూ తీసుకున్నటువంటి చర్యల్ని ప్రశంసిస్తూ కేంద్ర జల సంఘమే ప్రశంసల వర్షం కురిపించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు భేష్, పోలవరం ప్రాజెక్టు పనితీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసల వర్షం కురిపించిందంటూ కూడా ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రధానంగా సాక్షి బ్యాన్ రైటమ్గా తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి పోలవరంలో ఒక కీలకమైన ఘట్టంగా ఉన్నటువంటి ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు యుద్ధ ప్రాతిపదికన పెంచేటటువంటి అంశంలో కేంద్ర జల సంఘం సానుకూలత వ్యక్తం చేసింది, ప్రశంసలు కురిపించింది, ఇది సరైనటువంటి చర్యగా అభినందించి ఆమోదించిందంటూ కూడా మనకి సాక్షి ముఖ్యమైనటువంటి కథనంగా ఇవ్వడం జరిగింది.